ఓం శాంతి. 8/7/74 అవ్యక్త మురళిలో శివబాబా తెలియచేసిన విశేషమైన పాయింట్స్. అమృతవేళ బాప్దాదా దగ్గర 4 రకాలైన క్యూలు పెడుతున్నారు. మొదటి క్యూ ఏంటంటే రకరకాల కోరికలతో వచ్చేవారి క్యూ. అప్పుడప్పుడు స్వయం కొరకు శక్తి ఇవ్వండి, సహయోగం ఇవ్వండి, బుద్ధి యొక్క తాళం తెరవండి, ధైర్యం ఇవ్వండి, ముక్తి ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు సంపర్కంలోకి వచ్చే ఇతరాత్మల కోరికలను కూడా బాబా దగ్గరికి తీసుకొస్తున్నారు. నా భర్త బుద్ధి తాళం తెరవండి, ఫలానా సంబంధీకుల బుద్ధి తాళం తెరవండి అని ఇలా రకరకాలైన కోరికలతో బాబా దగ్గరికి వస్తున్నారు. మరలా, బాబా మేము సేవ చేస్తాము, సఫలత నిరంతరం మీరివ్వాలి, మా స్మృతి యాత్ర శక్తిశాలిగా నిరంతరం ఉండాలి, ఈ సంస్కారాలు సమాప్తి అయిపోవాలి, ఇలా రకరకాలైన కోరికతో బాబా దగ్గరికి వస్తూ ఉంటున్నారు. ఇది మొదటి క్యూ. అలాగే 2వ క్యూ ఫిర్యాదులు చేసేవారి క్యూ. వీరి భాష ఎలా ఉంటుందంటే, ఇదెందుకు, ఇది ఎలా, ఎప్పుడు మరియు ఎందుకు జరుగుతుంది, నేను అనుకుంటున్నాను కానీ ఎందుకు అవ్వటం లేదు, స్మృతి ఎందుకు నిలవటం లేదు, లౌకిక మరియు అలౌకిక పరివారం యొక్క సహయోగం ఎందుకు లభించటం లేదు, ఇలా బాబా దగ్గర అనేక రకాలైన ఫిర్యాదులు ఉంటాయి. ఈ ఫిర్యాదుల్లో కూడా విశేషంగా 2 విషయాలు చెప్తున్నారు. 1, వ్యర్థ సంకల్పాలు ఎందుకు వస్తున్నాయి? శరీరానికి అనారోగ్యం ఎందుకు వస్తుంది? స్మృతి ఎందుకు తెగిపోతుంది? ఇలా ఫిర్యాదుల యొక్క క్యూ బాబా ఎదురుగా చాలా పెద్దగా ఉంటుంది. ఇక 3వ రకం క్యూ, బాప్దాదాని జ్యోతిష్యునిగా భావించి క్యూ పెడుతున్నారు. మా అనారోగ్యం తొలగిపోతుందా? సేవలో సఫలత వస్తుందా? మా ఫలానా సంబంధీకులు జ్ఞానంలోకి వస్తారా? మా గ్రామంలో లేదా పట్టణంలో సేవ వృద్ధి అవుతుందా? వ్యవహారంలో సఫలత వస్తుందా? ఈ వ్యవహారం చేయమా లేక వద్దా? వ్యాపారం చేయమా, ఉద్యోగం చేయమా? నేను మహారథిగా అవుతానని మీరు అనుకుంటున్నారా? అలాగే వీటితో పాటు గృహస్థ వ్యవహారం యొక్క చిన్న చిన్న విషయాలు కూడా బాబాను అడుగుతున్నారు. మా అత్తగారి కోపం తగ్గిపోతుందా? నేను బంధనాల్లో ఉన్నాను కదా, నా బంధనాలు తెగిపోతాయా? నేను స్వతంత్రంగా అయిపోతానా? నేను పూర్తిగా సమర్పణ అయిపోతానా? నా కోరిక పూర్తవుతుందా? ఇలా బాబా ఎదురుగా క్యూ పెడుతున్నారు. ఇక 4వ వారి క్యూ, బాబాని నిందించేవారి క్యూ. మేము ముసలివారైపోయిన తర్వాత మేము అనారోగ్యంతో ఉన్నప్పుడు నువ్వెందుకు వచ్చావు బాబా? మొదటే మమ్మల్ని ఎందుకు మేల్కొల్పలేదు? ఆలస్యంగా ఎందుకు మేల్కొల్పావు? సింధు దేశంలోనే ఎందుకు వచ్చావు? మొదట అక్కడ అక్కేలనే ఎందుకు తీసుకున్నావు? సంగమయుగంలో మమ్మల్ని గోపకులుగా అంటే అన్నయ్యలుగా ఎందుకు చేశావు? శక్తులు ముందు అనే ఆచారం ఎందుకు తయారైంది? ఈ అంతిమ జన్మలో నేను బంధనాల్లో ఉండవలసిందేనా? ఇటువంటి కర్మబంధన నాకే ఎందుకు తయారయ్యింది? నన్ను బీదవాణిగా ఎందుకు చేశావు? నేను ధనంతో సహయోగి అవ్వద్దా? సాకార రూపంలో బాబా కలియిక యొక్క పాత్ర మాకెందుకు లేదు? ఇలా బాబాని అనేక రకాలుగా నిందిస్తూ క్యూలో ఉంటున్నారు. ఇక 5వ వారి క్యూ రాయల్గా అడుక్కునేవారి క్యూ. ఇప్పుడు ఇది తగ్గిపోతూ ఉంది. కృప చూపించండి లేదా ఆశీర్వాదాలు ఇవ్వండి అని అనటం లేదు. దానిలో కూడా కోరికే నిండి ఉంటుంది. ఇలా ఈ 5 రకాలైన క్యూలలో
బాబా ఎదురుగా వస్తున్నారు. కనుక ఈరోజు నేను ఎన్ని క్యూలలో నెంబర్ తీసుకున్నాను అని చూసుకోండి. అమృత వేలే కాకుండా రోజంతటిలో బాప్దాద దగ్గర ఈ వరుసలో ఉంటున్నారు. ఈ చిన్న చిన్న విషయాలు అడుగుతున్నారు. కానీ బాబా చెప్తున్నారు, మీరు మాస్టర్ జ్ఞానసాగర్లుగా మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో స్థితులైపోతే మీ యొక్క ఈ అన్ని రకాలైన క్యూలు సమాప్తి అయిపోయి మీ ఒక్కొక్కరి ముందు మీ ప్రజలు భక్తులు క్యూలో ఉంటారు. కనుక ఇప్పుడు మీ స్థితిలో మీరు స్థితులై ఈ అన్ని క్యూల నుండి తొలగించుకుని బాబాతో కలియిక జరుపుకునే సంలగ్నతలో మీ సమయాన్ని ఉపయోగించండి, లవలీనమైపోండి. అప్పుడు ఈ అన్ని విషయాలు సమాప్తి అయిపోతాయి. చ ఓం శాంతి.